హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన అప్డేట్తో ముందుకు వచ్చాం. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం కింద అసలు ఎలా అప్లై చేయాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కోసం వారిని ఎడ్యుకేట్ చేయడానికి మీకు తెలిసిన వారికి మీరు తెలియజేయడానికి వీడియో చేయడం జరుగుతుంది. కళ్యాణలక్ష్మి పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారు కూతుళ్ళ పెళ్లిళ్లకు ఆర్థిక సాయం పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలకు వరంగా మారింది. కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే వారు పైన తెలిసిన వివరాలను పాటించాలి. నిబంధనల ప్రకారం అన్ని ధృవీకరణ పత్రాలు అందజేసి ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహాన్ని అందుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు విషయాలు చూసినట్లయితే, దరఖాస్తు విధానం తమ పూర్తి వివరాలను తెలియజేస్తూ మీ సేవా కేంద్రాలు లేదా తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి పథక నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. మరి అలాగే దరఖాస్తులకు సంబంధించిన అధికారులు పరిశీలించి అర్హతను నిర్ణయిస్తారు. అర్హులని తేలితే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. మరి అలాగే అర్హతలు చూసినట్లయితే, లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి, అవివాహితులై ఉండాలి, వధువులు ఇద్దరికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికి 2 లక్షల లోపు ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఆదాయం 1.5 లక్ష 50 వేల లోపు ఉండాలి. మరి అలాగే వీరు 2014 అక్టోబర్ తర్వాత వివాహం జరిగిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మరియు జత చేయవలసిన ధృవీకరణ పత్రాలు చూసినట్లయితే, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలు, వధూవరుల ఆధార్ కార్డులు, పెళ్లి పత్రికతో పాటు పెళ్లి ఫోటోలు, పెళ్లి కూతురు ఫోటోతో పాటు ఆమె తల్లి పేరున ఏదైనా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్బుక్ జిరాక్స్, వివాహం జరిగినట్టు గ్రామ పంచాయతీ లేదా తహసీల్దార్ లేదా మున్సిపల్ కమిషనర్ లేదా సంబంధిత అధికారులు ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది కళ్యాణలక్ష్మికి ఎలా అప్లై చేయాలి, అర్హతలేంటి, జత చేయాల్సిన ధృవీకరణ పత్రాల వివరాలు. మీకు తెలిసినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వీడియోస్ షేర్ చేయడం ద్వారా వారికి ఎటువంటి సందేహాలు లేకుండా ఇలా సులువుగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.